ఎస్పీపేటలో ఉన్నటువంటి ఈ సబ్స్టేషన్లో నిన్న దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగింది. అది జరిగిన వెంటనే ట్రాన్స్కో సంబంధించిన డైరెక్టర్, టెక్నికల్ డైరెక్టర్ జగన్ రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ గారు, ఇక్కడ సూపరింటెండెంట్ గారు అందరు కూడా వెంటనే స్పందించి దాన్ని మిగతా పక్కనున్నటువంటి 100 మెగావాట్ దాని తర్వాత 160 మెగావాట్లకు సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఫస్ట్ ఫైర్ నాట్ ఎక్స్పాండ్ కాకుండా చేపట్టడము, ఇది జరిగిన నష్టాన్ని తిరిగి ఏదైతే పవర్ అది చూసినటువంటి వాళ్ళు ఎవరు కూడా 2-3 రోజులకు కరెంట్ రాదు అనుకునే పరిస్థితులలో వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి ఈవెందో రైతులకు కూడా ఈరోజు మార్నింగ్ నుంచి మళ్ళీ 3 ఫేజ్ కరెంట్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. దాని యొక్క లైఫ్ స్పాన్ ఏదైతే అగ్ని ప్రమాదానికి గురైందో దానికి సంబంధించినటువంటి దాదాపు 20-30 ఏళ్ళ కింద పెట్టినటువంటి సిస్టమ్ అది. సో దానికి సంబంధించి వెంటనే మరమ్మతులు చేపట్టడం కానీ నూతన ఎలక్షన్ నూతనమైనటువంటి అక్కడ ఫిట్ చేయడం ఈ సబ్స్టేషన్లో అని ఏవైతే అవసరమైన అన్ని మార్పులు చేర్పులు మొత్తంగా స్ట్రీమ్లైన్ చేసి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అదృష్టం ఏంటంటే ఎటువంటి ప్రాణ నష్టం కానీ వేరే ఏది జరగలేదు. వెంటనే కరెంటు కూడా రిస్టోర్ చేయగలిగినాం. ఈ యొక్క దానికి సంబంధించి కూడా ప్రిలిమినరీ రిపోర్ట్ అడిగినాం. తప్పకుండా అక్కడ సాంకేతిక పరమైనటువంటి దాని ఏజ్ దృష్టిలో జరిగినటువంటి సంఘటన అనేది ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ ఉంది కాబట్టి ఏదేమైనా అన్ని కోణాల నుంచి చూడడం అనేటువంటి ధర్మం కాబట్టి అన్ని కోణాల నుంచి దాన్ని పరిశీలిస్తాను. ఈ యొక్క సంఘటన మరొకసారి దురదృష్టం. ఏదైనా వెంటనే చర్యలు తీసుకోవాలి. వారందరినీ కూడా అభినందిస్తాను. తప్పకుండా రైతులకు కానీ వినియోగదారులకు కానీ ఇబ్బంది లేకుండా చూసే విధంగా చర్యలు తీసుకోవాలి. ఎక్కువ నష్టం అనేది అది ఎందుకంటే దాన్ని చాలా సీనియర్గా పెట్టినటువంటి ఇష్యూ అది. నష్టాన్ని కూడా అంచనా వేస్తాను. అది ఇంత అనేటువంటి చెప్పని అది ఎంత అనేటువంటి దాని మీద కూడా మిడిమరీ అంచనా వేస్తాను. దానికి సంబంధించి వాళ్ళు డిపార్ట్మెంట్గా మళ్ళీ చెప్పడం జరుగుతుంది.